హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో నాన్ వెజ్ ప్రియులకి ఒక విందు అన్నమాట. డాబా స్టైల్ చికెన్ ఫ్రై అండి. చూడండి, నేర్చుకోండి, మీరు చేసి వ్యూస్ చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన డాబా స్టైల్ చికెన్ ఫ్రైకి 1 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. ఈ 1 కేజీ చికెన్ బాగా పసుపు ఉప్పు వేసి క్లీన్గా వాష్ చేసుకున్నాను. సో 1 కేజీ చికెన్ ఈరోజు మనము డాబా స్టైల్ చికెన్ ఫ్రై చేయబోతున్నాము. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేయాలి. అందుకు 1 కప్ పెరుగు వేసుకోవాలి. రెసిపీకి ఎంత కావాలన్నా అంత ఉప్పు వేసుకుంటాము. నేను 1½ స్పూన్ వేసుకున్నాను. కారం పొడి కూడా 1½ స్పూన్ వేసుకున్నాను. పసుపు 1/4 స్పూన్, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకొని దీన్ని మనము 1/2 అవర్ ఇలాగే ఉంచాలి. సో బాగా మ్యారినేట్ అవ్వాలి. ఇది చికెన్ 1/2 అవర్గా మ్యారినేట్ అయింది. ఇంకా మనము డాబా స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు మనము ఆయిల్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనికి కావాల్సిన ఒక యూనిక్ మసాలా రెడీ చేసుకోవాలి. డాబా స్టైల్ చికెన్ ఫ్రైకి ఈ మసాలా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కేర్ఫుల్ నోట్ చేయండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారనేసి. ఈరోజు నేను తీసుకునేది 1 కేజీ చికెన్ కదా. సో 1 కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ పెప్పర్ తీసుకున్నాను. ఆ పెప్పర్ అందులో వేసుకుంటున్నాను. పెప్పర్ బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనము 1 స్టార్ అనస్ వేయాలి. అందులో చెక్క 1 స్మాల్ పీస్, మరాఠీ మొగ్గు 1 స్మాల్ పీస్, 4 to 5 లవంగాలు, స్టోన్ ఫ్లవర్ 1 పించ్. ఇవి వేసుకొని దాంతోపాటు ధనియాలు 10 గ్రామ్స్, సోంపు, చిటపట అంటుందండి, సోంపు 1/2 స్పూన్, పచ్చి కొబ్బరి 2 ముక్కలు బాగా కట్ చేసుకున్నాను. ఇవి ఇవన్నీ వేసుకొని మనము బాగా రోస్ట్ చేయాలి. ఇవి ఎర్రగా అవ్వాలి మసాలా. అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేయాలి. మన డాబా స్టైల్ చికెన్ ఫ్రై కావాల్సిన యూనిక్ మసాలా బాగా రోస్ట్ అయింది ఆయిల్లో. ఇప్పుడు మనం దాన్ని 1 కప్లో తీసుకునేవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ మసాలా ఐటమ్స్ అంతా బాగా ఆయిల్ లేకుండా తీసుకునేస్తాము. అన్ని మసాలా ఐటమ్ అంతా మనం తీసుకునేసిమి. సో ఇప్పుడు మనము దీన్ని కూల్ డౌన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతలోపు మనము సేమ్ ఆయిల్లోనే ఫ్రైయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాము. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాము. అందులో 4 to 5 గ్రీన్ చిల్లీస్ పొడుగుగా కట్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటాము. ఆనియన్ 2 మీడియం సైజ్ ఆనియన్ పొడు పొడుగుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసుకుంటాము. అందులో సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అవ్వాలి. 1 గోల్డెన్ బ్రౌన్గా ఆనియన్స్ ఫ్రై అయిందంటే మనము చికెన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో అంతవరకు ఇది ఫ్రై అవ్వాలి. మన ఆనియన్స్ అందులో ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాము. ఫ్రెష్గా దంచుకున్నాను. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోవాలి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్గా రావాలి. అంతవరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది. చూడండి, మన గరం మసాలా అక్కడ కూల్ అయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పెట్టేస్తాం. ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సో మన గరం మసాలా కూడా పేస్ట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఆనియన్స్ ఫ్రై అవుతుంది కదా అందులో వేసుకొనేస్తాము. సో మసాలా వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఈ మసాలా, ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. డాబా స్టైల్ చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా బాగా ఫ్రై అయింది.
ఎక్కువ ఫ్రై వద్దు, ఆ వాసన అరోమా ఉండాలి. సో ఈ స్టేజ్లో ఒక 3 మినిట్స్ దాకా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకునేస్తాము. చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఫుల్గా కలిపేసి ఫ్రై చేయాలి. వాటర్ యాడ్ చేయకూడదు, వాటర్ మళ్ళీ యాడ్ చేయాలి ఇప్పుడు కాదు. ఇది బాగా రోస్ట్ అవ్వాలి ఆయిల్లో మసాలాతో పాటు. చికెన్ 10 మినిట్స్గా ఆయిల్లోనే బాగా ఫ్రై అయింది, మసాలా అంతా బాగా పట్టింది. ఇప్పుడు మనము 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపి మనము మూసి ఇంకొక 10 మినిట్స్ దాకా మనము దీన్ని కుక్ చేయాలి. మన డాబా స్టైల్ చికెన్ ఫ్రై 10 మినిట్స్గా కడాయిలో కుక్ అయింది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఒకసారి కలుపుతాము, మళ్ళీ క్లోజ్ చేసి కుక్ చేయాలి. ఇప్పుడు ఎలా ఉందో చూస్తాం రండి. వాసన అయితే గుమగుమలాడిపోతుంది. వా చూడండి కొంచెం. సో అదనమాట మన డాబా స్టైల్ చికెన్ ఫ్రై ఎంత బాగా కుక్ అవుతుందో చూడండి. ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు బాగా కలిపించేసి మళ్ళీ దీన్ని మనము క్లోజ్ చేసి ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తాము. చికెన్ బాగా కుక్ అయిందనుకోండి జ్యూసీ జ్యూసీగా సూపర్ సూపర్గా ఉంటుంది. సో 10 మినిట్స్ వెయిట్ చేయాలి. మన డాబా స్టైల్ చికెన్ ఫ్రై 10 మినిట్స్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి కలుపుతాము, ఎలా ఉందో చూస్తాము. వాసన గుమగుమలాడుతుందండి. డాబా స్టైల్ చికెన్ ఫ్రైకి ఒక స్పెషల్ మన మసాలా వేసాం కదండి, అదే స్పెషల్ అన్నమాట. చూడండి వా కొత్త కొత్తలాడుతుంది మన చికెన్ పీసెస్, యమ్మీ యమ్మీగా ఉంది చూడడానికే. చికెన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేయాల్సిన పని లేదు, ఓపెన్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి ఒక 5 మినిట్స్. ఒక గ్రేవీ కన్సిస్టెంట్ రావాలి, దాని తర్వాత మన డాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. వావ్ వావ్ వావ్, ఏం టెక్స్చర్ చూడండి, యమ్మీగా ఉంది డాబా స్టైల్ చికెన్ ఫ్రై. ఇది కొంచెం కన్సిస్టెంట్ చూడండి, కొంచెం గ్రేవీ లెవెల్లో ఉంది. ఇంకా డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నాకు ఈ స్టేజ్కి కావాలి. ఎందుకంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే గ్రేవీ దాని రుచియే వేరు, నేను చెప్పకూడదు, మీరు ట్రై చేయాలి. సో మన డాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఆఫ్ చేస్తాం స్టవ్ని, సర్వింగ్ బౌల్ తీసుకొని ఇంకా మనము దీని టేస్ట్ చూడాల్సిందే. ఎంతో యమ్మీ యమ్మీ డాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఎంతో యమ్మీ యమ్మీ డాబా స్టైల్ చికెన్ ఫ్రై నా టేస్టింగ్కి వచ్చేసింది. మీకు టేస్ట్ చూసి చెప్పాలంట, లెమన్ పిండుకుంటాము. టెంప్టింగ్గా ఉందా మీకు? నాకైతే ఈ కలర్ చూస్తుంటే, వాసన చూస్తుంటే చెప్పాల్సిన పని లేదు, ఎంతో బాగుంది. మూడ్ స్వింగ్స్ తినాలి తినాలనేసి. లెగ్ పీస్ టేస్ట్ చూసి మీకు ఎలా చెప్తారు? ఓకే, ఇది కదానండి నాన్ వెజ్ రెసిపీస్. ఈ డాబా స్టైల్ చికెన్ ఫ్రై డాబాలో కొనాలంటే 500 రూపీస్ ఇవ్వాలి. సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు, రుచి రుచిగా తినొచ్చు, ఎంత కావాలంటే అది తినొచ్చు. సో మీరు కూడా ఈ డాబా స్టైల్ చికెన్ ఫ్రై చేసి టేస్ట్ చూసి నాకు చెప్పాలి. ఓకే, చూసారండి డాబా స్టైల్ చికెన్ ఫ్రై ఎంత రుచిగా ఉండిందో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.